वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। वीडियो मैं एक्सरसाइज 11.4 क्वेश्चन नंबर 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం। क्वेश्चन చూసే ముందు అస్సూమ్ పై ఈక్వల్ టు 22/7 అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్। ఈ ఒకవేళ మనం ఈ ఫార్ములాలోని పై అనేది గనుక ఉంటే అది వేరే ఏ రకంగానూ గనుక తీసుకోండి అని మెన్షన్ చేయకపోతే, అంటే అది వేరే ఏ రకంగా తీసుకోమంటారు 3.14 తీసుకోమని చెప్తారు। ఒకవేళ అలా లేదు అన్నప్పుడు ఎక్కడెక్కడ పై వచ్చిందో అడమ 22/7 తీసేసుకోవచ్చు। ఇదే దీని మీనింగ్. ఒక క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం। ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ఎ స్ఫియర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్ అండ్ హూజ్ రేడియస్ ఈజ్ 0.63 మీటర్స్. ఇక్కడ 2 డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి, వీటిని ఎలా సాల్వ్ చేయాలి చూడబోతున్నాం। ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ బిట్ని మనం సాల్వ్ చేద్దాం। సో ఇక్కడ మనకి ఏంటి గివెన్, రేడియస్ ఆర్ ఈజ్ గివెన్, రేడియస్ ఆర్ నోట్ చేస్తాం 7 సెంటీమీటర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ స్ఫియర్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³, 4/3 పై ఆర్ క్యూబ్ అని కూడా చెప్పొచ్చు। అంటే మనకి రేడియస్ తెలిస్తే చాలు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు। ఇందులో వేరే అదర్ ఇంకొక పారామీటర్ అంటే ఏమీ లేదు, ఒక ఆర్ వాల్యూ తెలిస్తే చాలు। సో మనకి ఆర్ వాల్యూ 7 అని తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం। 4/3 × π అంటే ఇక్కడ మనకు ఆడ ఇవ్వడం జరిగింది 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే 7³, 7³ నేను 7 × 7 × 7 అని రాస్తున్నాను, ఇది 7³ కదా। ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక 7 క్యాన్సిల్ చేద్దాం, ఇప్పుడు ఇంకెక్కడ క్యాన్సిలేషన్ లేదు। 4 × 22 ఎంత అవుతుంది 88 × 7 × 7 = 49, 88 × 49 మల్టిప్లై చేయడం వల్ల మనకి 4312 అని వస్తుంది / 3। ఇక్కడ సిఎం³, ఎందుకంటే వాల్యూమ్ ఎప్పుడు క్యూబిక్ సెంటీమీటర్ కానీ సిఎం³లో కానీ ఉంటుంది। ఇలాగైనా ఆన్సర్ వదిలేయచ్చు లేదా దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు। సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 1437.33 సిఎం³ లేదా క్యూబిక్ సెంటీమీటర్ అని కూడా చెప్పొచ్చు। సో దీంతో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది। ఇప్పుడు సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం। సెకండ్ బిట్లో గివెన్ ఇక్కడ రేడియస్ ఎంత 0.63 మీటర్స్, ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్ కదా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఓన్లీ మళ్ళీ కావాలి। ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³। సో ఇక్కడ వాల్యూస్ రాసి సింప్లిఫై చేద్దాం। 4/3 రాసి పై అంటే 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఈ ఆర్ వాల్యూని 3 టైమ్స్ రాయాలి, అంటే 0.63 × 0.63 × 0.63 3 టైమ్స్ రాసాం కదా। ఓకే ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ 7తో ఈ 0.63ని 0.9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 7 9 = 63 కాబట్టి ఈ 3తో ఈ 0.9 0.3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది। ఇంకా మిగిలిన నెంబర్స్ ఏమి మిగిలాయి, 4 × 22 × 0.63 × 0.63 × క్యాన్సిలేషన్ తర్వాత మిగిలింది 0.3 మిగిలింది। ఇవన్నీ మనం మల్టిప్లై చేయగా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1.05 వస్తుంది। మరి యూనిట్స్ ఏంటి రాయాలి, ఇక్కడ మీటర్స్ ఉంటే మీటర్ క్యూబ్ రాయాలి లేదా క్యూబిక్ మీటర్ అని కూడా చెప్పొచ్చు। సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయ్యింది। If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.